నమస్తే అండి ఇది ఇండివిజువల్ హౌస్ అండి లొకేషన్ వచ్చి గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుంచి ఒక అర కిలోమీటరు నరవ వెల్లి రూట్లో ఉందండి ఇది పూర్తిగా తొంభై రెండు గజాల ఇండిపెండెంట్ హౌస్ మూడు ఫ్లోర్లు ఉన్నాయి మూడు ఫ్లోర్లు కలిపి మనకి సేలింగ్ పెట్టారు ఇప్పుడు మీరు చూస్తున్నది రెండవంతస్తులో ఉన్న పోర్షన్ అండి ఇది ఇది రీసెంట్గా ఆరు నెలలు అయింది కన్స్ట్రక్ట్ చేసి అయితే బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్ట్ చేసి ఆరు ఏడు సంవత్సరాలు అవుతుందండి అయితే పై ఫ్లోర్ ఒకటి రీసెంట్గా ఆరు నెలల్లో ఈ మధ్యనే కట్టడం జరిగింది ఎంటర్ అవగానే మనకి రైట్ సైడ్ మనకి స్టెప్స్ ఆపోజిట్లో మనకి కిచెన్ రావడం జరిగింది వెంటిలేషన్ అయితే బాగుంది ఓపెన్ వెంటిలేషన్ ఉంది సెల్ఫ్లు అయితే ఎక్కువ ఇచ్చారు ఎల్ షేపులో అయితే మనకి స్టవ్ బల్ రావడం జరిగింది సింక్ కూడా పెద్దది స్టీల్ది వాల్ టైల్స్ కూడా మంచి వేశారు డిజైన్ అక్కడి నుంచి మెయిన్ డోర్ దగ్గరికి వస్తే మెయిన్ డోర్ ఈ విధంగా ఉంది షైనింగ్ వస్తుంది డోర్ అయితే మనం హాల్ చూసినట్లయితే చాలా విశాలంగా ఉందండి ఎందుకంటే కింద మనము ఒక ఫ్లోర్లో రెండు హౌసులు చూసాము ఇక్కడైతే ఒకటే హౌసు ఫ్లోర్ మొత్తానికి డిజైన్ చేశారు కాబట్టి విశాలంగా అనిపిస్తుంది రీసెంట్ కట్టర్ కాబట్టి ఫ్రెష్నెస్ ఉంది మన టీవీ పెట్టుకోవడానికి అయితే చాలా ఎక్కువ స్పేస్ డిజైన్ చేశారు కింద కూడా మనకి గ్రనైట్ స్టోను పలకేయడం జరిగిందండి కొన్ని అలమరలు వచ్చి టైల్స్ కూడా చూడడానికి మనకి గ్రనైట్ లాగా ఉంది కానీ అది టైల్స్ అండి మేము అడగడం జరిగింది హాల్ అయితే విశాలంగా ఉంది హాల్ కమ్మనకి డైనింగ్ యూజ్ చేస్తున్నారు చివరిలో మనకి డైనింగ్ టేబుల్ యూజ్ చేస్తున్నారు కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి ఒక బెడ్రూమ్ రావడం జరిగింది మెయిన్ డోర్కి పక్కన కూడా మనకి ఒక చిన్న కిటికీ లాగా అంటే అపార్ట్మెంట్లకు వచ్చే మోడల్ వచ్చిందండి మెయిన్ డోర్ పెద్దది లోనికి వెళ్తే హాల్ కూడా విశాలంగా ఉంది వాళ్ళు కూడా పెయింటింగ్ బాగా చేయించుకున్నారండి డబుల్ కట్ మంచాలు ఒక మూడు వేసినా నాలుగు వేసినా అంత హాల్ ఉంది అలమర్లు కూడా మంచి డిజైన్ చేసుకున్నారు సీలింగ్ అయితే చేయలేదు బీరో పెట్టుకోవడానికి అలమార్లో స్పేస్ అయితే బాగా పెట్టుకున్నారు అక్కడి నుంచి మనము కాస్త ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్ కూడా చిన్నపాటి అలమార్ కనిపిస్తుంది కొన్ని ఐటమ్స్ పెట్టుకోవడానికి పెయింటింగ్స్ అయితే వాళ్ళకి ఒక మోడల్ చొప్పున డీసెంట్ పెయింటింగ్స్ అయితే వేసారండి ఇది డైనింగ్ ఏరియా అక్కడి నుంచి మనము అక్కడ ఒక డోర్ ఉంది ఆ డోర్ తీసుకుని వెళ్తే మనకి దాదాపుగా ఒక ఐదు అడుగుల స్పేస్తో పొడవుగా మనకి వరండలాగా వచ్చింది బ్యాక్ సైడ్ ఇట్లు ఇటు కోసం ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది బేసిన్ అయితే ఇండియన్ మోడల్స్ ఉంది కానీ అది వాడట్లేదు వారు హ్యాండ్ వాష్ అయితే ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ అయితే ఈ వైపు అయితే చాలా ఎక్కువ వెంటిలేషన్ నీట్గా కనిపిస్తుందండి గాలి అయితే ఓపెనింగ్ స్పేస్లో ఉంది విశాలంగా ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఒక ఫ్యామిలీకి అయితే చక్కగా విశాలంగా సరిపోద్ది ఈ వీడియోతో పాటు మరో రెండు వీడియోలు చూసి మూడు వీడియోలు కలిపి మనకి సేల్ ఉందని గమనించగలరు ఒకే బిల్డింగ్లో ఉన్నాయండి కావాల్సిన వారి స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి మొదటిసారిగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూడగానే లైక్ చేయండి